ఎన్నో సంవత్సరాల నుండి ఇందాక పెద్దలు చెప్పినట్టు ప్రజలందరూ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మరి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక మనిషి ఏ మనిషి చివరి మధ్యలైనా కూడా మన వైకుంఠ ధామమే ఇక్కడికి చేరుకోవాల్సిందే. మన అలాంటి వైకుంఠ ధామాలు ఎలాంటి సౌకర్యాలు కనీస సౌకర్యాలు కూడా లేనటువంటి దుర్భర పరిస్థితి. మరి అలాంటి ఒక పరిస్థితికి స్వస్తి చెప్తూ మన ప్రియతమ నాయకులు గౌరవ డాక్టర్ సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా పనులు ప్రారంభించి కాంపౌండ్ వాల్ కానివ్వండి, ఇక్కడ ఉండడానికి బర్నింగ్ పైప్స్ కానివ్వండి, మరి ప్రతి ఒక్కటి కూడా మనం ఇక్కడ సమకూర్చుకొని ఉన్నాము. మరి ఈ రోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ప్రియతమ నాయకులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, అలాగే గౌరవనీయులు గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్కి 40 లక్షల రూపాయల వ్యయంతో మరి అన్ని ఫండ్స్ని కలిపి కూడా ఫుడింగ్ ఫైనాన్స్ పట్టణ ప్రగతి ఇవన్నీ ఫండ్స్ని కలిపి కూడా మంచి చక్కటి ఇందాకే చెప్పారు. మరి ఎవరైనా ఇల్లు లేని వారు చనిపోతే ఇంటి ఓనర్లు ఉంచుకునే పరిస్థితి, అలాంటి వాళ్ళకి మరి ఉండడానికి స్థలము, అలాగే వంట చేసుకోవడానికి వంట రూమ్, పూజ చేసుకోవడానికి పూజ గది, చక్కటి అశివుడి విగ్రహంతో పాటు, మరియు దూరం ఉన్న వాళ్ళు ఎవరైనా రావాల్సి దుబాయ్ బాంబే ఇలా ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకా వేరే దేశాల వాళ్ళు ఉంటారు, మరి వారు వచ్చే వరకు కూడా పార్థివ దేహాన్ని భద్రపరచడానికి ఒక మార్చురీ రూమ్, అలాగే ఆస్తికలు భద్రపరచుకోవడానికి ఒక ఆస్తికల గది, మంచి జెంట్స్ కి లేడీస్ కి టాయిలెట్స్ సపరేట్ గా ఇవన్నీ కూడా అమర్చడం జరిగింది. మరి ఒక కొత్త కాన్సెప్ట్ తో మరి గ్యాసియస్ క్రిమటోరియం 20 లక్షల రూపాయల వ్యయంతో ఒకటి నిర్మించుకోవడం జరిగింది. మరి దాదాపుగా కట్టెలతో అంటే 1800 అయ్యే ఖర్చు, ఎందుకంటే కట్టెలు మిగతా వాళ్ళందరికీ కూడా, మరి అలా కాకుండా ఓన్లీ ఒక్క పార్థివ దేహానికి ఒక గ్యాస్ ఖర్చు మాత్రమే ఉంటుంది. మరి వర్షాకాలంలో అయితే చెప్పలేని దయనీయమైన పరిస్థితి, ఇటు కట్టెలు తడిచిపోయిందా కాలలేని పరిస్థితి. మరి అలాంటి దానికి స్వస్తి చెప్తూ గ్యాసియస్ క్రిమటోరియం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మరి ప్రతి ఒక్కటి కూడా సునిశ్చిత దృష్టి పెట్టుకొని మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలనే ఒక గొప్ప లక్ష్యంతోనే గౌరవ సంజయ్ అన్న గారి నాయకత్వంలో మా కౌన్సిల్ సభ్యులందరం కూడా ముందుకు వెళ్తున్నాం. చాలా రోజులుగా కొంచెం ఇబ్బందికరంగా కొన్ని కార్యక్రమాలు చేసుకునే వ్యవస్థలు ఉన్న పరిస్థితుల్లో వచ్చింది. ఈ రోజు ఇంత మంచిగా సుందరీకరణతో పాటు ఆహ్లాదకరంగా వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం సేపు ఎక్కువసేపే కూర్చొని వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు చనిపోయిన వ్యక్తులతో రోజులు ఉండి ఇక్కడ ఏ కార్యక్రమాలైనా చేసుకునే విధంగా చేసిన, ఇక్కడ మంచి వ్యవస్థను క్రియేట్ చేసిన సోదరి మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే ఇక్కడ వ్యవస్థను క్రియేట్ చేసిన మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి నిజంగా కూడా పేరు పెరిగిన కృతజ్ఞతలు. ఇంతకుముందు మిత్రులు పెద్దలు మోహన్ అని చెప్పినట్టు ఇది ఒక శుభ సందర్భం అని చెప్పకపోయినా కానీ ఒక మంచి కార్యక్రమం, పుణ్య కార్యక్రమం. ఎందుకంటే మన పెద్దలు చనిపోయినప్పుడు అది ఏ మతం వారు అయినా కానీ గౌరవంగా స్నానం చేయించి కొత్త బట్టలు వేసి తీసుకొచ్చి దహన సంస్కారం చేసిన తర్వాత వివిధ కులాల వారి ఆచారాన్ని బట్టి కొన్ని కొన్ని రోజులు మనం ఇక్కడ పక్షికి పెట్టడం కావచ్చు, తర్వాత భోజనాలు పెట్టుకోవడం కావచ్చు, తల నీళ్ళు ఇంటికలు తీసుకోవడం కావచ్చు, ఇక్కడ స్నానాలు చేసుకోవడం, ఈ రకంగా పక్షి పెట్టడం, ఈ రకంగా అన్ని కుల సంఘాలకు రకరకాలుగా ఉంటాయి. మరి దాదాపు 13-14 కుల సంఘాల వారు ఇక్కడికి వచ్చే ఆచారం ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగా మనంతా ముందు ఒక అతి గతి లేని పరిస్థితి, దాదాపు 25,000 జనాభా ఆ కుటుంబాలకు సంబంధించిన చనిపోయినప్పుడు వారి పార్థివ దేహాన్ని శవాన్ని మోసుకొని మనం వెళ్ళి తీసుకుని వస్తాం. వచ్చిన తర్వాత నడవడానికి సక్క ఉండకపో, కూసులు తనకు ఉండకపో, స్నానాలు చేసినందుకైతే అధోగతి ఉండింది. మరి ఇవన్నీ ఎన్నో కష్టాలు ఉంటే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా మన పాలకవర్గం కూడా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు కౌన్సిలర్స్ అందరూ కూడా తీర్మానం చేసి ఇక్కడ DFIDC ఫండ్స్ తోటి మొదట్లో ఏదైతే మన కేటి రామారావు గారు ఇచ్చిందో వాటితోటి కొంత, అదేవిధంగా మన మున్సిపల్ ఫండ్స్ వివిధ ఫండ్స్ని కలిపి దాదాపు 1,40,00,000 తోటి ఇవాళ చనిపోతే దహనం చేయడానికి ఎంత బిదవాడినే కావచ్చు, కట్టెలు కావాలంటే కావాలంటే 5,000-6,000 రూపాయలు అయితే, ఇంకో 2,000 రూపాయలు అదనంగా మీరు ఖర్చులు 8,000 రూపాయలు అయితే, కానీ మన గ్యాస్ క్రిమిటోరియం ఏదైతే ఇవాళ ఏర్పాటు చేసామో మనం, నేనైతే మొట్టమొదటిసారి చూసినా, మరి ఎందరు చూసిందో తెలియదు, కరెంటు నేను హైదరాబాద్ చూసింది కానీ గ్యాస్ అందరు చూడలేదు. ఒక సిలిండర్
గ్యాస్ ఖర్చు అయితే ఒక సేవ మొత్తం కాల్చని చెప్పేది. అంటే ఒక 1000 రూపాయలు అదనంగా ఇంకో 1000 రూపాయలు ఏమైనా వేరే ఖర్చు ఉంటే తీవచ్చు. అంటే 2000 రూపాయల కంటే ఎక్కువ కావు. సో ఈ 1000 రూపాయలు ఏదైతే గ్యాస్కి అవుతుందో నేను గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్ మా కౌన్సిల్ సభ్యులందరికీ కోరుతాను. ఎందుకంటే దాదాపు 1000 రూపాయలు ఇక్కడికే వస్తున్నాను. మరి మున్సిపల్ నుంచి ఎంతో ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఆ 1000 రూపాయల సిలిండర్ ఖర్చు మున్సిపల్ భరిస్తే బాగుంటుందని చెప్పి నా సూచన చేశాను. ఇక రెండవది మిత్రుడు రజి గారు, మన తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అంటేనే గంగా జమునక తహజీబ్, హిందూ ముస్లిం ఇతర వర్గాలు అందరం కూడా మత సామరస్యంతో పెరిగింది. మరి ఇది ఇస్లాంపుర ఆనుకొని ఉన్నది, చింతకుంట శ్మశాన వాటికని పేరు ఇస్తారని దాదాపు ఇస్లాంపురాలనే ఉన్నది, మస్జిద్ పక్కనే ఉన్నది. కొంతమంది మత చాంద్ర సవాదులు అన్ని వర్గాలలో ఉంటారు, ఏదో రకంగా రెచ్చగొట్టడానికి చూస్తారు. అట్లాంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో హిందువులకు కావచ్చు ముస్లింలకు కావచ్చు అవకాశం ఇవ్వదు. మన సెక్యులర్ భావాన్ని పెంపొందించాలి. మరి గుజారిష్ కర్తాం హమారా రజీ భాయ్ సే జిలానీ భాయ్ ముఖీం భాయ్ అప్నే గౌస్ భాయ్ సబ్ లోగ్ యా యహాన్ కే సదర్ సాహబ్ సే భీ యహాన్ మరా రషీద్ భాయ్ సబ్సే గుజారిష్ కర్తాం యహాన్ యే ఆపకే మొహల్లే మే అప్నే బుజుర్గోం కో నౌజవాన్ సాథియోం కో బచ్చోం కో బోల్ కే ఏక్ ఏక్ అపన్ అచ్చా రెస్పెక్ట్ దేకే ఇస్కో ఆప్కా భీ థోడా జిమ్మేదారీ హై ఇస్కో बचा के अच्छा साफ सफाई रखना बोल के मैं आपसे गुजारिश कर रहा हूँ. दूसरे यहाँ थोड़ा जाड़ा अच्छा पड़ा है तो भी अच्छा हवा रहते, यहाँ के पूरे एरिया पे अच्छा हवा भी निकलते. मैं इस सदर्भ में मुस्लिम सोदर को बोलता चुट्ट बाड़ा मतलब चट पेटे को स्टेट पेटे कलवाड़क उठा मस्जिद को अडम लेकिन उड़ना कार्यक्रम चुना మా ముస్లిం సోదరులకు ఇబ్బంది ఉండదు. అదేవిధంగా అక్కడ ఏదైనా మస్జిద్ ఉందో వారు ఏదైనా కార్యక్రమం చేసుకున్నా ఇటు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి ఈ సందర్భంలో ఇంతకుముందు చదివిన ఒకటి రెండు ఏదైనా కులాలు మిస్ అయితే అన్నిదా భావించద్దు, తప్పు అనుకోవద్దు. మా అరగడ్క, మాదిగ, మాల, వైశ్య, విశ్వబ్రాహ్మణ, ముదిరాజు, మిగతా గౌడ అందరు పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ. మున్నూరు కాపు అన్ని గంగపుత్రులు అందరు ఉన్నారు. ఇంకా అందరు కూడా పేరు పేరున అందరు కూడా ఒక కమిటీలాగా వేసుకున్నారు, ఒక కమిటీలాగా వేసుకోండి. దీన్ని కొంత మంచిగా శుభ్రంగా మెయింటైన్ చేసేలా చూసుకోం. అదేవిధంగా ఒక రూమ్ బయట అక్కడ గేట్ దగ్గర కానీ లేదా ఈ మొదటి రూమ్ ఇల్లు లేదా రెండు ఉన్నాయి కాబట్టి ఒక రూమ్ వాచ్మెన్కి ఇచ్చేస్తే స్టార్టింగ్లో ఉంటుంది, విండోస్ కూడా ఉంటుంది, లోపల కస్టమర్లు బయటలు మొత్తం కూడా కనబడుతుంది. ఎవరిని రానియకుండా ఎవరిని వచ్చినా కానీ దాన్ని నిరోధించే విధంగా మనం ఉంచుకోవాలని చెప్పి కూడా మున్సిపల్ కోరుతాం. ఇంకొక విషయం, డెఫినెట్గా చేస్తారు కావచ్చు కానీ సూచన కొంచెం రేపటి నాడు వచ్చినాడు వచ్చిన వాళ్ళు ప్లాస్టిక్ కవర్లు పట్టుకొచ్చుకుంటారు, బట్టలు పట్టుకొచ్చుకుంటారు, దుప్పట్లు పట్టుకెళ్తారు, రకరకాలు ఉంటాయి మనకు ఆచారాలు. అవి ఎటు పడతాడు భార్యలు వాటికి ఒక డస్ట్బిన్లు పెట్టిస్తే, ఒక డ్రమ్లంటే పెట్టిస్తే అలానే వేయాలి, అలవాటు చేసుకోవాలి. ఎక్కడ కూడా మనం కూడా ఇది మనది. రేపటి నాడు పక్షిని పెట్టినాడు ఇంతకుముందు అంజలి అంటుండే పిట్టలు పెడతాను కూడా మాకు సక్కలు ఎక్కడ మళ్ళీ ఇంటి పోతుంది. ఇవాళ ఇక్కడనే కూర్చొని ఇప్పుడు మూత స్పశాన వాటికలా అక్కడనే వండుకొని తిని అక్కడ నుంచి చేసుకుంటారు కార్యక్రమాలు. మా గంగపుత్రులు నాకు చేసుకుంటే పోయి నా నర్సయ్య వాళ్ళందరూ ఉంటారు, పద్మశాలు చేసుకుంటే కూడా నేను కార్యక్రమంలో నేను కూడా అట్టాడాను. సో మనకు ఆచారం ఉంటుంది కాబట్టి ఇక్కడ వసతులు ఏర్పడేవాడు మంచిగా చెట్లు ఇంట్లు అన్ని పెంచుకొని మంచిగా పెంచుకుంటే రేపటి నాడు ఇక్కడ ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంటికాడ పోయి చేసుకుంటారు, ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు. కానీ బీద బడులు బలహీన వర్గాలు ఇది ఒక మంచి అవకాశం. 20-30 మంది 40 మందికి ఇక్కడ పోయినాలో వంట చేసుకుంటుంది, వంట గది ఉన్నది, ఎంటికలు తీస్తానికి రూమ్ ఉన్నది, అవసరం పడితే ఉండతానుకున్నది. ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలు దుబాయ్లో, మస్కట్లో, ఇక్కడ నా హైదరాబాద్లో, ఇంకెక్కడ సింగపూర్లో ఉంటే, విదేశాలలో ఉంటే ఆ శవాన్ని మనం ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లేకపోతే మనకు అక్కడ మార్చిన ఉన్నది, అక్కడ పెట్టుకోవచ్చు. దానికి ఒక ఫ్రీజర్లు కూడా మనకు అక్కడ గొల్లపల్లి రోడ్డు 2-3 ఉన్నాయి, కావాలంటే ఒకటి తెచ్చుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదా ఒకటి కొత్తది కూడా కొనుక్కోవచ్చు, అది పెద్ద విషయం కాదు. మరి ఇక ఇంకొకటి గొల్లపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ఉంటుంది, అక్కడ అక్కడ కూడా చేసుకుంటాం. టిఆర్ నగర్లో కూడా మంచి కవరస్థాన్ నిర్మాణం అవుతున్నది ముస్లిం సోదరులకు. ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది, అక్కడ తీసుకుపోవాలంటే కూడా అక్కడ తీసుకుపోవచ్చు. అందరు కలిసి అంత సదర్కం ఉంటే ఒకటే కాబట్టి ఈ రకంగా ప్రభుత్వ పరంగా మున్సిపల్ పరంగా ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నది. కానీ ప్రజలు కూడా కొంత సహకరించాలి. ఇంతకుముందు చెప్పినట్టు అన్నిటికంటే ముఖ్యంగా పరిశుభ్రత విషయంలో, పచ్చదనం విషయంలో ప్రజలు సహకరించాలి. నిన్న బుధగాల నేను మా శ్రీనారాయణ శివ అట్లా అత్తున్నాం, పోయినాం వచ్చినాం.
తహసీల్ చౌరస్త అక్కడ మా సఫాయి కార్మికులు మన సఫాయి కార్మికులు ఒక ట్రాక్టర్ లోడ్ ప్లాస్టిక్ కవర్ విత్తురు మోర్లకెళ్ళి ట్రాక్టర్ లోడ్ ఇది మన ప్రజల బాధ్యత రహితం కాదా కౌన్సిలర్లను తిట్టే బదులు సఫాయి కార్మికులను తిట్టే బదులు మన 24,000 25,000 ఇళ్లలో ఎవరైతే మన ప్రజలు ఉన్నారో వాళ్ళ బాధ్యత కాదా ప్లాస్టిక్ మోర్లలో వారేయద్దు దాన్ని వేరే చేయాలి ఆటో బండి వచ్చినప్పుడు ఆ ప్లాస్టిక్ వేరే ఇయ్యాలనే ఆలోచన కొద్ది ఉంటే ఆ ప్లాస్టిక్ ను మనం వేరే కాడ వేసి రీసైక్లింగ్ కు పంపచ్చు దాంతో ఇటుకలే ఎత్తమా ఇంకేదో ఎత్తాం ప్లాస్టిక్ తో లేదంటే ఆ ప్లాస్టిక్ లు ఇవన్నీ కలిసి గుట్టలు గుట్టలు పేరుకపోతున్నాయి కాబట్టి ఇది సందర్భం దాందే కాకపోయినా ఇక్కడికి దాదాపు ప్రతిరోజు ఒక సేవ నెలకు 20-30 మంది వస్తారని చెప్పి ఇంతకుముందు ఇక్కడ పెద్దలు చెప్తున్నారు మరి వచ్చినప్పుడు మనం ఎన్నో సామాన్లు వాడుకేసుకుంటాం పోతాం రేపటి మరి ఇక్కడ వంట గది పెట్టాం పక్షులు పెట్టే అవకాశం ఇచ్చినాం తలనీలా తీసుకుంటానికి మంచిగా గది ఏర్పాటు చేసాం పూజ గది ఏర్పాటు చేసాం అస్థికలు చచ్చిపోయిన కావాలి కొంత కాచిపోతారు కొంత ధరపూర్ పోతారు గంగ పోయేదానిక రకరకాల గంగ పోయేదానిక పెట్టుకోవాలి కదా మరి డబ్బా పెట్టినప్పుడు వచ్చినప్పుడు పోయినప్పుడు మనం ఇక్కడ అబౌట్ వాటి వారేసి చెత్త తినేటి పండ్లైన తొక్కలు ఏది కూడా బాగాలేదు ఇవన్నీ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు అన్ని ప్రసంగాలు పెద్దలు వచ్చారు నిజంగా కూడా మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్ని సంఘాలు పెద్దలు వచ్చారు అందరు ధన్యవాదాలు ఈ చెప్పే మాటను ప్రతి మాటను కూడా దయచేసి తమ్ముడు వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నాడు అందరు ప్రజలకు కూడా దీన్ని షేర్ చేసి ఏదో ఒక మంచి స్పర్శ రావట్లేదు మోతే కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నాం మోతే స్పర్శన వాడకం అక్కడ కూడా 12-13 కులాలు పోతాయి కులపతి స్పర్శన వాడక ఇంకా అభివృద్ధి అవుతుంది అతనే క్రైస్తవులకు కూడా మనం ఇచ్చినాం డబ్బులు దాదాపు 1,00,000 రూపాయలు ఇచ్చాం అదేవిధంగా ముస్లిం సోదరులకు ఇక్కడ పట్టణంలోనే కాదు అజాని మస్జిద్ కానో కాదు చెలిగల్ కానే కాదు ఆరూరు మస్జిద్ కూడా మనం డబ్బులు ఇచ్చినాం మూడపల్లి ఇటుకేళ్ళలో కూడా ఖబరిస్తానాలకు 15,00,000 రూపాయలు ఇచ్చినాం తుంగూరు లాంటి చిన్న ప్లేస్ అసలుకాలు వేసినాం మా జిల్లా నాలుగు లచ్చారేపట్లో మస్జిద్ 5,00,000 ముందర సిమెంట్ రోడ్ వేసుకున్నారు అంటే అన్ని మతాలను గౌరవించే సంస్కృతి మనకు ఉండదు అందరం కలిసిమెలిసి ఉన్నప్పుడే బాగుంటుంది మరొకసారి మా ఇక్కడి స్థానిక మా మన ముసల్మాన్ భాయ్యకు అదేవిధంగా హిందూ సోదరులందరికీ కోరుతూ ఉన్న ఒక మత సామరస్యాన్ని పెంపొందించుకుంటూ ఇక్కడ ఏదైతే ఈ శ్మశాన వాటిక ఇక్కడ మనం ఈరోజు వైకుంఠ ధామం ప్రారంభం చేసుకున్నామో దాన్ని మంచిగా కాపాడుకోవాలి ప్రతి చిన్న విషయాన్ని బాత్రూమ్ కోత కూడా నీళ్లు పారవలసి రావాలి తర్వాత ప్రతిదీ కూడా నల్లాలు ఇంటర్నే బంద్ చేయాలి దాన్ని ఇంకోటి ప్రయత్నం చేయద్దు ఇవన్నీ కూడా మనం కొద్ది కాపాడుకుంటేనే ఎక్కువ రోజులు బాగుంటాయి ప్రభుత్వ పైసలు అంటే మన పైసలే అది ఎవరికైనా కానీ సర్కారు పైసలు అంటే ఎక్కడి ప్రజల పైసలు సరిగ్గా మళ్ళా ప్రజలకు అందజేసిందే గొప్ప సర్కారు గది మన కేసీఆర్ ఎంతో పని అని చెప్పి మన ఒకసారి కేసీఆర్ గారు ఏం చేస్తారు ప్రజల పైసలు మళ్ళా ప్రజలకు మంచిగా ఇస్తారు ఈ ఆలోళన అంటారు వాళ్ళు జైబులకెళ్ళి ఇచ్చారు ఎవడో జైబులకెళ్ళి ఇయ్యాడు ఎవడో జైబులకెళ్ళి ఇయ్యారు అంతకుముందు వాళ్ళు జైబులకెళ్ళి ఇచ్చారు కానీ ఇలా ప్రజలు పైసలు ప్రజలకు మంచిగా ఇస్తున్నాం పెన్షన్లు ఇస్తున్నాం కరెంట్ ఇస్తున్నాం నీళ్ళు ఇస్తున్నాం కమ్యూనిటీ హాల్ కట్టిస్తున్నాం ఇలా వైకుంఠ ధామాలు కట్టిస్తున్నాం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారు ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మా కౌన్సిలర్స్కు వివిధ కుల సంఘాల నాయకులకు అదేవిధంగా వివిధ మతాల నాయకులు ముఖ్యంగా మా ముస్లిం సోదరులందరికీ కూడా సక్కు సక్కే సామ్య మై శుక్రే ఆదా కర్తా ఆపే బుజుర్గు నవజవాన్కు బోలియే మై హార హిందూ భాయ్ సబ్కే తరఫ్ సే భీ ఏక ఎమ్మెల్యే కే నాతే హమారా ముసల్మాన్ భాయ్యంకు సదరంకు సబ్లోంకు శుక్రియా ఆదా కర్తా అప్పన్ సబ్ బిల్దుల్కే కరింగే మరి ముగించే ముందు మీరు ఓంగనే మిమ్మల్ని ఒకటి అడుగుతారు మరి మన కవరేస్తాన్లు గరీజు ఉన్నాయి కదా మన కవరేస్తాన్లకు ఎన్ని పైసలు పెట్టడం కాగితం ఉండదు కాంట్రాక్టర్లు కూడా మన ముస్లిం సోదరులే ఒక అడుగు ముందరికైతే 2 అడుగు ముందరికి కూస్తుంది ఇంకా కూస్తుంది హుసూల్ ఖానాకెళ్ళి పైసలు తయారే జగన్ అయిపోతారు హుసూల్ ఖానాకెళ్ళి మక్బరా మస్జిద్కెళ్ళి కాంపౌండ్ కవర్కెళ్ళే పైసే ఓ కాంగ్ కన్నీ నేదే హజారి మస్జిద్కెళ్ళి కవరస్థాన్కెళ్ళే పైసే తయారే కామ్ నేటర్ పైసే మోచి బజార్కెళ్ళే పైసే తయారే కామ్ నేను చల్లరా ఉస్మాన్పురామే ఈ కామా చరణ టిఆర్ నగర్ మీద దేఖో కామ్ కన్నీ దేరే వా 10 లక్షల కామ్ చల్లరా ఇసిలే ఆప్ సబ్సే గుజారిష్ హై ఆప్ ఏక్ బార్ బైఠకే పురేలో బాత్ కర్ లీజియే కవరస్థానంకెళ్ళి తరక్కీకెళ్ళి జిత్తా బోలితే ఒక పైసలు గడికెళ్ళే హమ్ తయారే ఇసీ వక్త్ మే హమారా భాయ్ రజీల్ భాయ్ కు ఔర్ ఇస్లాంపురా కే హమారా జిత్తే భీ లీడర్ హై యహాన్ కా జో ఉర్దూ మీడియం స్కూల్ హై ఇమ్మీడియట్లీ 10 లక్షల రూపాయ శాంక్షన్ కరార్ లో బోల్కే ఆపు యహాన్ సే అనౌన్స్ కర్ రహా హూం బస్తీ దవాఖానా మే ఉన్నాం బస్తీ దవాఖానా
मेरे बारे में बोले और लीडरशिप के भी बोले, जरूर उसके बारे में भी मैं ख्याल रखूंगा, जरूर काम करने के लिए कोशिश करूँगा। स्कूल का तो पैसे आ गए समझो, एक महीने में काम शुरू हो जाएगा। थैंक यू। श्रीकांत राजू।